అధ్యక్ష బట్టి గారు కూడా స్లీపింగ్ రిమార్క్స్ కొని చేసే ప్రయత్నం చేసిండు వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు అసలు మీకు విషయాలు తెలుసుకొని మాట్లాడు ఇదే శాసనసభలో అనేక మార్లు నేను స్పష్టంగా కాళేశ్వరం మీద చర్చలో చెప్పిన నేను మీరు కావాలంటే రికార్డులు తీసి చూసుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ పార్టీకి అన్ని సమాధానాలు చెప్పిన నేను మీరు ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది అని ఒక స్లీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు అది చాలా తప్పు నిజానికి ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషితో వారి యొక్క పట్టుదలతో ఇయాల కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం మనం పెంచుకోకుండా తక్కువ ఖర్చులు అతి తక్కువ వ్యయం పెరిగి ఇయాల ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న రాష్ట్రంలో ప్రాజెక్టులో తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అధ్యక్ష ఎందుకు ఈ మాట అంటున్నంటే బట్టి గారు రాసుకుంటే రాసుకోండి లేదంటే కాగితం పంపిస్తా చదువుకోండి నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 122 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు అది పూర్తయింది 1183 కోట్లు 10 అంతలు పెరిగింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రూపకల్పన చేసినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40 కోట్లతో స్టార్ట్ అయ్యింది పూర్తయ్యేసరికి 4300 కోట్లు అయ్యింది జూరాల ప్రాజెక్ట్ 70 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిండ్రు పూర్తయ్యే వరకు 1815 కోట్ల రూపాయలు అయ్యింది పులిచెంతల ప్రాజెక్టు 565 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు 1816 కోట్లు అయింది సింగూర్ ప్రాజెక్టు 29 కోట్లతో స్టార్ట్ అయ్యింది పూర్తయ్యే వరకు 170 కోట్లు అయింది మరి ఇవన్నీ ఎట్లా పెరిగినాయి చెప్తారా దీనికి సమాధానం వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మన ఖర్చు పెరగలే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవాళ అధ్యక్ష తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్టి గారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ప్రాణహిత చేవేళ్లకు వాళ్ళు ఇచ్చింది 16000 కోట్లకు జీవో ఇచ్చింది పనులు ప్రారంభం కాకముందే 16032000 కోట్లకు జీవో ఇచ్చింది 32ను 38 చేసిండ్రు 2013లో మన సెంట్రల్ వాటర్ కమిషన్కు 48000 కోట్లకు ప్రతిపాదన పంపింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 16000 నుంచి 48000 కోట్లకు పెంచింది మూడంతలు పెంచింది చేసిన పని 5 పైసలు పెంచింది మూడంతలు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రిజర్వాయర్ల సామర్థ్యం ఆనాడు 16 టీఎంసీలు ఉంటే 141 టీఎంసీలకు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం 18 లక్షల ఎకరాలు ఆ రోజు కేవలం 16 లక్షల ఎకరాలు ఉంటే 35 లక్షలు కొత్త ఆయకట్టు ప్లస్ స్థిరీకరణ కలిపి 35 లక్షల ఎకరాలకు సామర్థ్యానికి కాళేశ్వరం ప్రాజెక్టు మనం పెంచుకోవడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా ఆ ప్రాజెక్టు మనం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ నీళ్లు కరువు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడద్దు త్రాగునీటికి సాగునీటికి పారిశ్రామిక అవసరాల కోసం అని చెప్పి ఇవాళ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం ఇవాళ చూడండి మల్లన్న సాగర్లో 15 టీఎంసీలు ఉన్నాయి కొండపోచమ్మలో 15 టీఎంసీలు ఉన్నాయి ఇవాళ రంగనాయక సాగర్లో 3 టీఎంసీలు ఉన్నాయి అన్నపూర్ణలో 3 టీఎంసీలు ఉన్నాయి ఆ రోజు ప్రాజెక్టులో మీరు అంత కలిపితే 16 పెట్టిండ్రు ఆ 16ల బ్యారేజ్ లోపల ఉండేదే 5 బ్యారేజ్ లోపలనే 5 ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిందో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలి నిజానికి కొంతమంది తెలిసి తెలవక కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు వృధా అయినాయి మాట్లాడతారు వృధా కాదు ఆదా అయినాయి నిజంగా ముఖ్యమంత్రి గారు అంత పట్టుబట్టి అంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉండకపోతే ఇంకా 100 కోట్ల రూపాయలు అవసరం ఉంటుండే ఇలా కాళేశ్వరం పూర్తి చేయాలంటే మీరు పెంచినట్టు నాగార్జున సాగర్కో పులిచెంతలకో సింగూరుకో శ్రీరామ్ సాగర్కు పెరిగినట్టు 10 అంతలు ప్రాజెక్టు కాస్ట్ పెరుగుతుండే ఎందుకంటే అధ్యక్ష ఆనాడు కాళేశ్వరం స్టార్ట్ చేసినాడు స్టీల్ ధర 38000 రూపాయలు ఉండే ఇవాళ స్టీల్ ధర అధ్యక్ష 71000 రూపాయలు అయింది డబుల్ ఎక్కడ 3 అంతలు 38000 రూపాయలు ఉన్న స్టీల్ ధర ఇవాళ 71000 రూపాయలు అయింది ఒకవేళ ఇవాళనే ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే మరి ఆ స్టీల్ ఇవాళ 71000 కొంటే ప్రాజెక్ట్ కాస్ట్ రెట్టింపు కాదా అధ్యక్ష డీజిల్ ధర ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాడు డీజిల్ ధర 55 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్ట్ కట్టినాడు 5 లక్షలకు 6 లక్షలకు మనం భూమి సేకరించినాం ఇవాళ తెలంగాణలో ఎక్కడి పోయినా 20 లక్షలకు 30 లక్షలకు ఎకరానికి భూమి దొరకని పరిస్థితి వచ్చింది భూసేకరణ 3 అంతలు పెరిగింది డీజిల్ ధర పెరిగింది స్టీల్ ధర పెరిగింది సిమెంట్ ధర పెరిగింది అంటే అత్యంత వేగంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రజల యొక్క ధనం ఆదా అయిందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి కొంతమంది తెలవక ఓ స్లీపింగ్ రిమార్క్స్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు
దాన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకుంటే మంచిది అనే నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ఇయల కాలేశ్వరం వల్ల దుర్వినియోగం కాదు అధ్యక్ష ఇయల సద్వినియోగమైంది సత్వరమే సత్వరమే ఫలితాలు అందడం వల్ల రైతుల ఆదాయం ఇయల పెరిగింది రైతుల ఆదాయం పెరగడం వల్ల మన రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది మన రాష్ట్ర జీఎస్డీపీ పెరగడం వల్ల మన ప్రజల యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం పెరిగింది ఇది మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ అధ్యక్ష పండిన పంటే సాక్ష్యం కదా ఇయల తెలంగాణలో పరిస్థితి ఏంది ఒకనాడు ఈ తెలంగాణ బొంబాయి బొగ్గుబాయి దుబాయి అని మాట్లాడిన తెలంగాణలో ఇయల పరిస్థితి ఏంది వరి నాట్లు వేయాలంటే బెంగాల్కి వెళ్ళి కూలీలు వస్తున్నారు సంచులు లేపాలంటే బీహార్ కేల అమాలేస్తేనే కాంటా అవుతుంది లారీ ఎక్కుతుంది రైస్ మిల్లో దిగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇగో ఇది తెలంగాణ సాధించినటువంటి విజయం అనేది గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు బట్టి గారు అప్పులు బాగా పెరిగినాయి లేదా ఇదేదో జరగడానికి జరిగింది అని వారు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది అధ్యక్ష మా సొంత కవిత్వం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష ఆర్బీఐ రిపోర్టు నిన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్ నంబర్ వన్ అప్పుల ఎంతుంది డెట్ టు జీఎస్డీపీ రేషియోలో చూస్తే పంజాబ్ 42.5% అప్పుల్లో ఉన్నది ద డెట్ టు జీఎస్డీపీ రేషియో ఆఫ్ పంజాబ్ ఈస్ 42.5% తెలంగాణ విషయానికి వస్తే 23.5% మాత్రమే ఇది మనం తెలంగాణ పైనుంచి అప్ డెట్ టు జీఎస్డీపీ రేషియోలో పైనుంచి కిందికి 23వ స్థానంలో ఉన్నాం మనం అంటే మనకంటే 22 రాష్ట్రాలు డెట్ టు జీఎస్డీపీ రేషియోలో ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు బట్టిగా తెలియజేస్తున్న అధ్యక్ష ఈ పేపర్ కూడా వారికి పంపిస్తా వారిని చూసుకోమనండి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా వచ్చినటువంటి లెక్క అధ్యక్ష అప్పుల విషయంలో ఇంకో విషయం బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు జపాన్ రాసుకోండి బట్టి గారు జపాన్ దేశం డెట్ టు జీఎస్డీపీ రేషియో 221%, సింగపూర్ 155%, అమెరికా 119%, యూకే 103%, ఇకపోతే మన భారతదేశం 55%, తెలంగాణ రాష్ట్రం 23.5%.